తన కులంపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవేణి ఆవేదన వ్యక్తం చేశారు. 100కి 100% తాను ఎస్టీ కొండదొర కులానికి చెందిన వ్యక్తినని అన్నారు. తన సోదరి స్పెషల్ డిఎస్సీ పోస్టును వెనక్కి తీసుకోవడంపై ఆమె స్పందించారు. నాన్ లోకల్ కారణంగానే మా సోదరికి స్పెషల్ డిఎస్సీలో పోస్టు వెనక్కి తీసుకున్నారని కులం కారణం కాదని మంత్రి తెలిపారు. అయితే ఎస్టీ కుల ధృవీకరణ పత్రం ఆర్జీఓ కాకుండా ఎంఆర్ఓ ఇవ్వచ్చన్న నిబంధన ఉందని, ఇదే విషయం సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి లిఖిత పూర్వకంగా తీసుకున్నామన్నారు. దీనిపై విచారణ జరుగుతుందన్న పుష్ప శ్రీవాణి త్వరలోనే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. స్కూల్ అసిస్టెంట్ గా జాబ్ రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జీవో నంబర్ 3 ప్రకారం లోకల్ అయితేనే తనకి ఎలిజిబుల్ అవుతారు. మేము లోకల్ కాకపోవడం, మేము మైగ్రేటెడ్ పీపుల్ మేము అవ్వడం, ఆ రోజు ఆ పోస్ట్ ని నిలుపుదల చేయడం జరిగింది. చాలా మంది ఏమంటున్నారంటే ఎస్టీ కాదు కాబట్టి ఆ పోస్ట్ నిలుపుదల చేసేదని అన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే ప్రెస్ మీట్లు పెడుతున్నారో, మా సిస్టర్ వెంకటరామ తులసి పోస్టు ఎస్టీ కాదు అని చెప్పి ఉద్యోగాన్ని నిలుపుదల చేస్తున్నామన్న ప్రూఫ్ మీడియాలో ఎక్కడైనా చూపించారా, చూపించగలరా అని అడుగుతున్నాను. 2008లో నిజంగా ఎస్టీ కాకపోతే, అందుకే పోస్టు నిలుపుదల చేస్తే, 2014లో డిజిటల్ సర్టిఫికెట్స్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం కూడా మేము క్యాస్ట్ సర్టిఫికెట్లు చేపించుకున్నాము. అదే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బుట్టాయిగూడెం మండలంలో మా అక్కకి మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎస్టీ కాకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్ ఎలా ఇష్యూ చేస్తారు? ఎప్పుడో పూర్వకాలంలో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఈ కాలంలో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవ్వదు. 2014లో నేను క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకునే టైంకి నాకు రాజకీయాలు తెలియదు, నాకు పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా నాకు లేదు. జనవరిలో నేను చేయించుకున్నప్పుడు ఇది ఒక క్లారిటీ. రెండో క్లారిటీ ఏంటి అని అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కొండదొరలకి ఆర్డీఓ ఇవ్వాలి, ఎంఆర్ఓ ఇచ్చారు, అందుకు ఈవిడ సమర్పించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ చెల్లదు అని చెప్పి ఇంకొక ఆరోపణ. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను.